हाई फ्रेंड्स, वेलकम टू मन चैनल। ईरोजु रेंडु तेलुगु राष्ट्राल लेटेस्ट वेदर अपडेट वच्चेसिंदी। इक आ विवरालेंटो चूद्दां। बंगाळाखातंलो एर्पडिन जावा तुफान प्रभावं मूडु राष्ट्रालपै पडिंदी। दीनि प्रभावंतो ओडिशा, पश्चिम बेंगाल्लो भारी वर्षालु कुरुस्तुन्नायि। इक ई रेंडु राष्ट्राल तीर प्रांताल्लो कुंडपोत वर्षालु कुरुस्तुन्नायि। ఈ తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారింది। తీరానికి సమీపిస్తున్న కొద్దీ సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది। భారీ ఎత్తున అలలు ఎగిసి పడుతున్నాయి। ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఇదే పరిస్థితి నెలకొంది। ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తుంది। పూరి వద్ద ఇది తీరాన్ని దాటే సమయంలో గంటకి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది। దీని ప్రభావం వల్ల पूरी जगत्सिंगपूर रेड अलर्ट जारी चेसारू। एपी जावा तुफान मुप्पु नुंची तप्पिंचुकुंदी। उत्तरांध्रालो मोस्तरु नुंची भारी वर्षालु कुरुस्तुन्नायि। समुद्रं मात्रं अल्लकल्लोलंगा उंदी। भारी एत्तुन अललु एगिसि पडुतुन्नायि। तुफानु बलहीन पडटं ईशान्य दिशगा कदुलुतुंडटंतो एपीकि पेनुमुप्पु तप्पिंदनि वातावरण निपुणुलु अंचना वेशारु। तुफानु तीव्रत तग्गिना విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు। ఒడిశాలో కటక్, పూరి, జగత్సింగ్పూర్ జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు। పూరి వద్ద తీరం దాటే సమయంలో 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది। తుఫాను తీవ్రత సాయంత్రం వరకు ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు। ఇక విశాఖకి తూర్పు ఆగ్నేయంగా 210 కిలోమీటర్లో తుఫాను కేంద్రీకృతమైంది। పూరికి దక్షిణ నైరుతిగా 190 కిలోమీటర్ల దూరంలో, పారాదీప్కు నైరుతిగా 170 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది। సో దిస్ ఇస్ టుడేస్ వెదర్ ఫోర్కాస్ట్। ఇలాంటి లైవ్ వెదర్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి। అండ్ మీ ఏరియాలో వెదర్ ఎలా ఉందో కామెంట్ చేయండి।